हाय फ्रेंड्स, दिस इज श्रीनिवास, लेक्चरर इन मैथमेटिक्स। मन मैक्सिमम मिनिमम गुरी डिस्कसा मैक्सिमम मिनिमम फर्स्ट ऑलरेडी वीडियो चेसा नैन फर्स्ट वीडियो चसा चूसा सेकंड वीडियो इधर चूँगी। सो नेक्स्ट कंटिन्यूएशन प्रोसेस, सम ऑफ टू नंबर्स इज 24। सपोज नीन लेट Let the numbers x and y. So what aim on that? Actually, condition paranga sum of two numbers equals enda annadu 24 annadu. But our numbers ni manam em anukunnam x plus y anukunnam equals to 24. सो वै ईक्वल्स टू 24 माइनस एक्स रास्ता दी एंकंटे चूद तरवा चुप दीन गुरी एंक वै ईक्वल्स 24 माइनस एक्स रास्काले नेक्स्ट कंडीशन एमना इंका फाइंड देम वाट कमटा वेट कमटा एक्स वैल कमटा सो दट देर प्रोडक्ट इज लेट द प्रोडक्ट इज लेट द प्रोडक्ट ईज पी अटा प्रोडक्ट पी अटा प्रोडक्ट इज वेट प्रोडक्ट सम ऑफ देयर देयर स्क्वायर फाइंड देम सो दैट देयर प्रोडक्ट व्हाट नी इनटू चेयालन्नमाट सो प्रोडक्ट इज पी सो पी ईक्वल्स टू एक्स इंटू वाई अयिपोद्दी पी ईक्वल्स टू इक्कड चूडंडी एक्स इंटू वाई प्लेस लो 24 माइनस एक्स नी सब्स्टिट्यूट चेस्तुन्ना नेनु एंदुकु सब्स्टिट्यूट चेस्तुन्ना अंटे ఇప్పుడు ఎక్స్ వై అనుకున్నాం ఎక్స్ వై ప్రొడక్ట్ చేయమన్న ప్రొడక్ట్ అన్నారు కాబట్టి ఎక్స్ ఇంటూ వై చేస్తున్నాం ఇది ఉంటే వైలోనన్నా ఉండాలి ఉంటే ఎక్స్లోనన్నా ఉండాలి సో నేనేం చేస్తున్నా అంటే వై ప్లేస్లో నేను ఎక్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నా ఈ లాజిక్ని మీరు అబ్జర్వ్ చేయాలి అప్పుడు పీ ఈక్వల్స్ టు 24 ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అయింది సో దీని యొక్క ఇప్పుడు మనకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చేసింది దీని తర్వాత మనం ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి ఏంటి ఆ ప్రాసెస్ ఫస్ట్ టైం డెరివేటివ్ చేయాలి దాన్ని తీసుకుపోయి జీరో చేయాలి దాని నుండి ఎక్స్ లను కనుక్కోవాలి దాని తర్వాత చూద్దాం ప్రాసెస్ ఫస్ట్ డెరివేటివ్ అయితే చేద్దాం డిబై డిఎక్స్ ఆఫ్ పి ఈక్వల్స్ టు డిబై డిఎక్స్ ఆఫ్ 24 ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ సో డిపి బై డిఎక్స్ ఈక్వల్స్ టు 24 ఇంటూ ఎక్స్ అంటే 1 అయిపోద్ది మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x అయిపోద్ది To find the maximum or minimum, find the maximum or minimum dp by dx equals to 0. అక్కడ దీనికంటే ప్రీవియస్ ప్రాబ్లం లో మనం ఏం చేశామంటే f dash of x equal to 0 అనుకున్నాం. ఇక్కడ dp by dx equals to 0. Next. 24 minus 2x equals to 0. 2x equals to 24. 2x equals to x equals to 12. I think. I mean, x covers the x which is in the x which is in the. But x ni use just to y ni gan kunda. Y equals to 24 minus x. So y equals to 24 minus 12. It equals to 12. Y equals to kuda 12 which is in the. Ippre inje ali mari. Then again derivative chali. Dp by dx ని మళ్ళీ డెరివేటివ్ చేయాలి d by dx of dp by dx equals to d by dx of 24 minus 2x it equals 24 ఏమైంది 0 అయిపోద్ది minus 2x ఏమైంది minus 2 అయింది it equals to minus 2 is less than 0 so ఇది నెగటివ్ వచ్చింది కాబట్టి మనకు వచ్చే వాల్యూ ప్రొడక్ట్ ఏమైంది మాక్సిమం ఉంటది so the product is product is maximum when x equals to 12 and y equals to 12 idi ee process lo inko problem idi ardham kaagapoyina next ardham ayyadi idi adi compare chestu meer practice cheyagaligite po total ga ardham ayipothi ikka next chudandi kaani nenu em chestunna let same process let the numbers x and y sum of two numbers is sum of
2 numbers equals to 10 అన్నాడు. సో x plus y equals to 10 అయింది. నెక్స్ట్ y equals to 10 minus x అయింది. సేమ్ ప్రాసెస్. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడో దాన్ని బేస్ చేసుకుని లెట్ ఏమన్నాడు, సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్, సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్. సో లెట్ సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈస్ ఎస్ అనుకుందాం దాన్ని. సో ఎస్ ఈక్వల్స్ టు వాటి యొక్క స్క్వేర్లని సమ్ చేయాలి. సమ్ ఆఫ్ ప్లస్ ఉంది, సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్, వాటి యొక్క స్క్వేర్స్. సో ఇది కండిషన్ అన్నమాట. సో ఎస్ ఈక్వల్స్ ఏమైంది మరి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లేస్లో, వై ప్లేస్లో 10 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇట్ ఈక్వల్స్ టు ఎస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్, దీన్ని విడదీద్దాం ఇక, ప్లస్ 10 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 × 10 × ఎక్స్. సో ఇట్ ఈక్వల్స్ టు ఎస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 100 మైనస్ 20 ఎక్స్. సో దీన్ని డెరివేషన్ చేయాలి, మనకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చేసింది. సో డిఎస్ బై డిఎక్స్ ఈక్వల్స్ టు 2 × ఎక్స్ స్క్వేర్ని చేస్తే 2 ఎక్స్ ప్లస్ 100ని చేస్తే 0 మైనస్ 20 ఎక్స్ని చేస్తే 20. సో ఇట్ ఈక్వల్స్ టు 4 ఎక్స్ మైనస్ 20 వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, టు ఫైండ్ ది మ్యాక్సిమమ్ ఆర్ మినిమమ్, ఫైండ్ ది మ్యాక్సిమమ్ ఆర్ మినిమమ్ డిఎస్ బై డిఎక్స్ ఈక్వల్స్ టు 0, దాన్ని 0 చేయాలన్నమాట. ప్రాసెస్ ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 4 ఎక్స్ మైనస్ 20 ఈక్వల్స్ టు 0, 4 ఎక్స్ ఈక్వల్స్ టు 20, x = 20/4, x = 5 వచ్చిందన్నమాట మనకి. ఎస్ 5 x = 5 వచ్చింది. దీని నుండి నేను వై కూడా కనుక్కుంటా. వై దేన్ని అనుకున్నాం మనం, వై కూడా 10 మైనస్ ఎక్స్, y = 10 - x, y = 10 - 5, y = 5 కూడా వచ్చేసింది మనకి. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే, అగైన్ డెరివేటివ్ చేయాలి. దేన్ని ఫస్ట్ టైం డెరివేటివ్ చేసిన దాన్ని, ఫస్ట్ టైం డెరివేటివ్ చేసిన దాన్ని అగైన్ డెరివేటివ్ చేయాలి. ఓ దీన్ని అన్నమాట, డిఎస్ బై డిఎక్స్ ఈక్వల్స్ టు 4 ఎక్స్ మైనస్ 20ని. సో డి బై డిఎక్స్ ఆఫ్ డిఎస్ బై డిఎక్స్ ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ 4 ఎక్స్ మైనస్ 20. సో డి స్క్వేర్ ఎస్ బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 వచ్చింది మనకి. 20 జీరో అయిపోద్ది, 4 × ఎక్స్, ఈ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1 అయింది. సో మనం మనకి ఓవరాల్గా 4 వచ్చింది, ఇది పాజిటివ్ వాల్యూ వచ్చింది. పాజిటివ్ వచ్చిందంటే మినిమం ఉంటుందన్నమాట. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈస్ మినిమమ్ వెన్ x = 5 and y = 5. దిస్ వన్ ఈస్ అ ఆన్సర్. మీకు కనబడకపోవచ్చు, సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ మినిమమ్ వెన్ x = 5 and y = 5. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ మోడల్లో మనకి ఎక్సర్సైజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది మీరు నేర్చుకోగలగాలి. సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ ఫైండ్ ది డైమెన్షన్స్ ఆఫ్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ తీసుకుందాం మనం. రెక్టాంగిల్ తీసుకుంటున్నా, ది సైడ్ని ఎక్స్ అనుకుంటా, ది సైడ్ని వై అనుకుంటా. లెట్ ద డైమెన్షన్స్ ఎక్స్ అండ్ వై. ఇంకా ఏమన్నాడు, ఇంకా వాడు పెరిమీటర్ అన్నాడు. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్స్ టు 36 అన్నాడు. మరి పెరిమీటర్కి ఫార్ములా ఏంటి, గో ఇది ఎక్స్, ఇది ఇటు సైడ్ ఎక్స్, ఇటు వై, ఇటు వై, మొత్తం x + x + y + y, అంటే 2 × x + y = 36. x + y = 36. సో వై, సారీ, 2తో క్యాన్సిల్ చేస్తే మనకి
18 వస్తుంది y ఈక్వల్స్ టు 18 మైనస్ x మనకు కావాల్సిన టర్మ్స్ ఇక్కడ వచ్చేసినాయి నెక్స్ట్ కంటిన్యూషన్ లో ఇప్పుడు ఏం చేద్దాం వాడి ఇంకా ఏరియా అన్నాడా ఫైండ్ ద డైమెన్షన్స్ అన్నాడు ఎప్పుడు ఏరియా అన్నాడు ఏరియాని ఏ అనుకుందాం లెట్ లెట్ ఏబి ది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏరియా రెక్టాంగిల్ ఏరియా రెక్టాంగిల్ సో క్యాపిటల్ ఏ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వై ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి ఎక్స్ ఇంటూ వై సో ఏ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వై ప్లేస్లో 18 మైనస్ మళ్ళీ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాం కదా మనం పైన సో దాన్ని సబ్స్టిట్యూట్ చేశా 18 ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ సో డెరివేటివ్ చేయాలి డిబై డిఎక్స్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు డిబై డిఎక్స్ ఆఫ్ 18 ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఏ బై డిఎక్స్ ఈక్వల్స్ టు 18 మైనస్ 2x నెక్స్ట్ టు ఫైండ్ ది మ్యాక్సిమమ్ ఆర్ మినిమమ్ ఫైండ్ ది మ్యాక్సిమమ్ ఆర్ మినిమమ్ డిఏ బై డిఎక్స్ ఈక్వల్స్ టు 0 డిఏ బై డిఎక్స్ ఈక్వల్స్ టు 0 నెక్స్ట్ 18 మైనస్ 2x ఈక్వల్స్ టు 0 అయింది 2x ఈక్వల్స్ టు 18 అయింది ఎక్స్ ఈక్వల్స్ టు 9 అయింది ఎక్స్ ఈక్వల్స్ మనకు వచ్చేసింది నెక్స్ట్ వైని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం మరి వై ఈక్వల్స్ ఏంటి 18 మైనస్ ఎక్స్ కదా నెక్స్ట్ వై ఈక్వల్స్ టు 18 మైనస్ ఎక్స్ వై ఈక్వల్స్ టు 18 మైనస్ 9 వై ఈక్వల్స్ టు కూడా 9 వచ్చింది బట్ రెక్టాంగిల్ అన్నాడు కానీ మనకి వచ్చింది స్క్వేర్ వచ్చేసింది సో నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలి ఇక మరి దీన్ని మళ్ళీ డెరివేటివ్ చేయాలి డెరివేటివ్ చేద్దామా మరి ఇట్ సైడ్ చేద్దాం మనకి ఇది ఏమన్నా బుక్ కాదు డి బై డిఎక్స్ ఆఫ్ డిఏ బై డిఎక్స్ ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ 18 మైనస్ 2x సో డి స్క్వేర్ ఏ బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 మైనస్ 2 ఇంటూ 1 సో ఇది ఈక్వల్స్ మైనస్ 2 ఈజ్ లెస్ దెన్ 0 సో ఇది లెస్ దెన్ 0 కాబట్టి నెగిటివ్ వచ్చింది కాబట్టి మనకి ఏరియా ఏమైంది ఇప్పుడు ద ఏరియా ఈజ్ మ్యాక్సిమమ్ వెన్ ఎక్స్ ఈక్వల్స్ టు 9 అండ్ వై ఈక్వల్స్ టు 9 దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్ థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఎందుకంటే కంటిన్యూషన్ ప్రాసెస్లో థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ నేను ఇంటర్మీడియట్ అన్నీ మీకు ఆర్థమెటిక్ రీజనింగ్ అన్నీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా సో సబ్స్క్రైబ్ మాత్రం చేయండి